హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎక్ ఛానల్ ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్నవారికి మంచి శుభవార్త అయితే చెప్పారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లో వెళ్ళిపోదాం ఈ ఇక్కడ ముఖ్యంగా రేషన్ కార్డు ఈకేవైసీ సంబంధించి అప్డేట్ అనమాట ఈకేవైసీ దుష్ దుష్ప్ర ఇక్కడ దుష్ప్రచారాన్ని నమ్మవద్దు పరిస్థితిని బట్టి గడువు పొడిగింపు పౌరు సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడి ఆధార్ కార్డుతో ఎలక్ట్రానిక్ పద్ధతిని ఉపయోగి వినియోగదారుల రేషన్ కార్డులు అనుసంధానం ఈకేవైసీపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని పౌర సరఫరా శాఖ కమిషనర్ కోన సైజర్ తెలిపారు ఈకేవైసీపై రేషన్ లబ్ధిదారులకు అవగాహన కల్పించేలా విస్తృత ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు ఇందుకోసం కరపత్రాలను కూడా సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు రేషన్ పంపిణీ ఇక్కడ చేసే వాలంటీర్లు అవగాహన కల్పిస్తారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈకేవైసీ నమోదు బియ్యం కార్డుల తొలగింపు ప్రక్రియ కాదని ఆధార్ ద్వారా వ్యక్తిగత ధృవీకరణ మాత్రమేనని స్పష్టం చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో ఇక్కడ రెండు వేల నూట రెండు ఆధార్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు రాష్ట్రంలో గ్రామవార్డు సచివాలయాల్లోనూ ఆధార్ నమోదు కేంద్రాలుగా గుర్తించాలని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు కేవైసీపై బియ్యం ఉన్న అపోహలకు అనుమానాలకు నివృత్తి చేసేందుకు అదేవిధంగా కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని బియ్యం కార్డులోని ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పేసి ఈయన చెప్పారనమాట కేంద్ర ఆహార భద్రతా చట్టం ప్రకారం ఈకేవైసీ చేయించుకున్న లబ్ధిదారులు నిత్యావసర రేషన్ వస్తువుల్ని దేశంలో ఎక్కడి నుంచైనా సరే పొందవచ్చు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనము పొందడానికి అనమాట ఇదంతా కూడా వేలి మొదలు సరిగా పడిన వారి వారి చౌక దుకాణాల వద్ద ఈ యంత్రం ద్వారా ఫ్యూజన్ ఫింగర్ సదుపాయం ఉపయోగించుకోవచ్చు వాలంటీర్ చౌక ధరల దుకాణాల వద్ద ఈ కేవైసీ నమోదు కాకపోతే మాత్రమే ఆధార్ కేంద్రాలకు వెళ్ళాలి ఈ కేవైసీ ఇక్కడ వేయించుకోవాల్సిన వారిలో దాదాపు ఎనభై శాతం మంది గ్రామవాడు వాలంటీర్ వద్ద చేయించుకోవచ్చు ఐదేళ్లలోపు పిల్లలకు కేవైసీ అవసరం లేదు ఐదు నుంచి పదిహేను ఏళ్ళలోపు వారికి వచ్చే నెలాఖరు వరకు కూడా అంటే సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా కేటాయింపు అయితే టైం అయితే ఉంది మిగతా వారందరూ కూడా నెలాఖరు లోపు ఈకే వయసు వేయించుకోవాలి పరిస్థితిని బట్టి గడువు పొడిగించడం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని క్లియర్గా తెలియజేశారు ఇక మీకు రేషన్ కార్డు సంబంధించి ఈ ఈకస్ అవ్వకపోతే రేషన్ ఎవరని చెప్పేసి కంగారు పడక్కలేదు సమయం అయితే పెంచుతామని చెప్పేసి క్లియర్గా తెలియజేశారనమాట సో చూసారు కదా ఇది లేటెస్ట్ అప్డేటు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను